నమస్కారం. మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి. ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. ముందుగా సన్రైజ్ టీవీ ప్రేక్షకులకి నేను మనవి చేసేది ఏంటంటే, చాలామంది మెసేజ్లు పంపిస్తున్నారని మా ఛానల్ వాళ్ళు చెప్పారు నాకు. మనం ఎప్పుడు కూడా ఉగాది నుంచి ఉగాదికి చెప్పుకుంటాం, అది మనకి సంవత్సరం లెక్క. అంతేగాని దీని నుంచి చెప్పుకోవటం కాదు, అంటే క్యాలెండర్ ఇయర్ కాదు మంది. మనం ఉగాది ఫలితాలు, సంవత్సర ఫలితాలు చెప్పుకుంటాం కాబట్టి మళ్ళీ మనం జనవరి నుంచి డిసెంబర్ వరకు చెప్పుకోవాల్సినటువంటి యొక్క అవసరం లేదని నా భావన. అందుకోసమే ఈ మళ్ళా ఏమండి, జనవరి 2001 నుంచి డిసెంబరు వరకు ఫలితాలు చెప్పచ్చు కదా అని చెప్పి అడుగుతున్నారట. ప్రతి నెల మనం చెప్పుకుంటూనే ఉన్నాం కదా, అందువలన అప్ టు మార్చి వరకు చెప్పుకుంటాం మనం. తర్వాత మన ఉగాది పండగ వస్తుంది, ఉగాది ఆ సంవత్సర ఫలితాలు మనం చెప్పుకుంటాము, అందువలన అవి అవసరం లేదు అని చెప్పి నా భావనగా మనం చేస్తూ ఉన్నాను. ప్రతి నెల కూడా నేను నా యొక్క తెలిసినటువంటి శాస్త్రాన్ని బట్టి, నేను చదువుకున్న దాన్ని బట్టి, గురువుల యొక్క అనుగ్రహాన్ని బట్టి మనం చెప్పుకుంటున్నాం ప్రతి నెల. అందువలన ఈ 2001 క్యాలెండర్ ఇయర్ ఫలితాలు మాత్రం అది చెప్పుకోవాల్సినటువంటి యొక్క అవసరం లేదు అని చెప్పి సవినయంగా మనం చేసుకుంటూ ఉన్నాం. తర్వాత చాలామంది నా మీద ఉండేటువంటి యొక్క అపారమైనటువంటి యొక్క అభిమానంతో, ఏమండి వారి వీడియో ఆడియో రెండు ఉంటే బాగుంటుంది, మరి ఎప్పుడు ఓన్లీ ఇప్పుడు మాకు ఈ ఆడియో మాత్రమే వింటున్నామండి, వారి బొమ్మ మాత్రం చూసి అని చాలామంది మెసేజ్లు పెడుతున్నట్ట ఛానల్ వాళ్ళు చెప్పారు. మీ యొక్క ఆదరాభిమానాలకి నేను చాలా కృతజ్ఞుణ్ణి. అది త్వరలోనే మీ ముందుకి ఆడియో వీడియో కూడా వస్తుందని మనం చేస్తున్నాను. అయితే ఎందుకు రావటం లేదు అని చెప్పినానంటే, మా అపార్ట్మెంట్లో నేను చాలా వయోవృద్ధుణ్ణి కాబట్టి, అంటే సుమారుగా 75 పైన ఉన్నాయి కాబట్టి, చాలా ప్రత్యేకమైనటువంటి యొక్క శ్రద్ధ మా అపార్ట్మెంట్లో వాళ్ళందరూ కూడా నా మీద చూపిస్తూ ఉంటారు. అందువలన ఎవరిని కూడా నా అపార్ట్మెంట్లోకి రానివ్వరు. అందుకోసం ఈ నేనే వాయిస్ రికార్డింగ్ చేసి పంపిస్తున్నాను అని చెప్పనని మనం చేస్తూ ఉన్నా. అయితే కొంతమందికి ఆడియో వీడియో కూడా మీరే రికార్డింగ్ చేసి పంపించవచ్చు కదా అని అనుకోవచ్చు. న్యాయంగా నాకు అది చేత రాదు అని చెప్పడానికి నేనేమి ఇది పట్టలేదు. అందువల్ల నాకు వచ్చింది మాత్రం వాయిస్ రికార్డింగ్ మాత్రమే చేతొచ్చు కాబట్టి, అసలు లేకుండా ఉండేదానికంటే ఇదైనా పంపిద్దామన్న ఉద్దేశం చెప్పిన అది చాలా ఒక నెల చెప్పలేదు అప్పటికి. అయినప్పటికీ కూడా చాలామంది మెసేజ్లు పంపించి ఇదైనా చాలండి, ఆడియో అయినా వినిపించండి అని అడగటంతో అది చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం మనం. అతి త్వరలోనే వీడియో కూడా వచ్చేటువంటి యొక్క మార్గాన్ని చూసి తప్పకుండా మీ ఆదరాభిమానాన్ని నేను ఎల్లప్పుడూ పొందుతానని చెప్పిన నేను సవినయంగా మనం చేసుకుంటూ ఉన్నాను. నమస్కారం. శ్రీ శార్వరి నామ సంవత్సర 2021 జనవరి నెల వృషభ రాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం. హరి ఓం. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే. కవిం కవీనాం ఉపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్మన్నో దివి సేద సాధనం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతే ధ్యేనామీత్రియవతు. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతిభ్యో నమ. వాగ్దేవి మహాసరస్వత్యే నమ. 2021 జనవరి నెల వృషభ రాశి రాశి ఫలితాలు. ఈ నెలలో నుంచి మనం ఇంకొక కోణంలో రాశి ఫలాలు పాత పద్ధతిలో చెప్పుకుంటూ ఇంకొక కోణంలో రాశి ఫలాలు చెప్పడంలో ప్రయత్నం చేద్దామని తలంపుతోటి మీ ముందు ఉంచుతున్నాను.
అంటే అది ఏంటంటే ఒక్కొక్క రాశి ఓవరాల్గా రాశిలో ఉండే రాశి అంతటికీ కూడా చాలా బాగా ఉంటుంది అని చెప్పి చెప్తున్నాం. ఇది నవగ్రహముల యొక్క సంచారం చేస్తూ ఉన్నప్పుడు ఏ రాశుల్లో సంచారం చేస్తున్నా ఆ సంచారం యొక్క ప్రభావము మిగిలిన రాశుల్లో ఎలా ఉందో మనం చెప్పుకుంటున్నాం ఇంతకాలం బట్టి. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే దాన్ని చెబుతూ ఆ రాశిలో ఉండేటువంటి ఏ రాశికి అయితే ఫలితాలు చెప్తున్నామో ఆ రాశిలో ఉండేటువంటి యొక్క నక్షత్రాలను కూడా తీసుకుని ఈ ప్రభావం ఎలా ఉంటుంది అనేటువంటిది కొద్దిగా విశ్లేషణ ఎక్కువగా మరో కోణంలో మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఇప్పుడు అంటే అన్ని గ్రహాలకి కూడా అలా చెప్పడం అనేటువంటిది సాధ్యపడదు, ఎందుకంటే మనకు ఉన్నటువంటి టైం చాలా తక్కువ. ఇప్పటికే నేను మిగతా వాళ్ళందరికంటే ఎక్కువ సమయం తీసుకుని చాలా విపులంగా చెప్తూ ఉంటారు అని చెప్పి నన్ను ప్రేమతోటి ఆదరిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అలాగే చాలా ఎక్కువ టైం అవుతుందండి వినటం మాకు కష్టంగా ఉంది టూకీగా తేల్చేయండి అని అనుకున్నటువంటి అభిప్రాయం వాళ్ళు ఉంటారు. ఎందుకంటే లోకో భిన్న రుచి అన్నారు, వాళ్ళ వాళ్ళ యొక్క అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. అందువలన ఉన్నంతలో ఇప్పటికే నిడివి ఎక్కువ అవుతుంది కాబట్టి సాధ్యమైనంత వరకు అది సాధ్యపడదు. అన్ని గ్రహాలకి కూడా అన్ని నక్షత్రాలకి చెప్పడం అనేది సాధ్యపడదు కాబట్టి ఒక ప్రయత్నంగా గురువుగారు శనిదేవుడు ఈ వీళ్ళ ఇద్దరి యొక్క సంచారం ఆ రాశిలో ఉండేటువంటి యొక్క నక్షత్రములు ఒక్కొక్క నక్షత్రమే తీసుకుని ప్రభావం ఎలా ఉంటుంది అని చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఇంకొక 5 నిమిషాలు మామూలు దానికంటే కూడా ఎక్కువే పట్టేటువంటి అవకాశాలు ఉంటాయి. దాన్ని మీరు ఆదరిస్తారని చెప్పినని ఆశీర్వదిస్తారని చెప్పినని మనం చేసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు గురువు ఎక్కడ సంచారం చేస్తూ ఉన్నారు అని చెప్పినని గురువుగారు మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. మకర రాశిలో ఏ విధంగా సంచారం చేస్తున్నారు? రజితమూర్తిగా సంచారం చేస్తున్నారు. చాలా బాగుంది, రజితమూర్తి అనగానే మనకు అర్థమైపోయింది చాలా మంచి ఫలితాలు ఇస్తారు. కాబట్టి వృషభ రాశి వారికి రజితమూర్తిగా సంచారం చేసేటువంటి యొక్క గురువుగారు చాలా మంచి ఫలితాలను ఇస్తారు. అసలు ఈ గురువుగారు వృషభ రాశి వారికి ఏమవుతారు? అష్టమాధిపతి, లాభాధిపతి, అష్టమ లాభాధిపతి అన్నమాట ఈ గురువు. అష్టమ లాభాధిపతి రజితమూర్తిగా ఉన్నాడు అంటే అష్టమానికి రజితమూర్తిగా ఉన్నాడు. అష్టమ అంటే ఆరోగ్యస్థానం, ఆరోగ్యం చాలా బాగా ఉంటుంది అని అర్థం. లాభాధిపతి కూడా ఆయనే, అన్నింటిలో లాభంగానే ఉంటుంది. రైతమూర్తిగా ఉన్నాడు కాబట్టి లాభంగా ఉంటుంది. మరి ఇన్ని చెప్పారు బాగానే ఉందండి, కానీ ఆయన ఉన్నది మకర రాశిలో సంచారం చేస్తున్నాడు. మకర రాశిలో సంచారం చేస్తూ ఉంటే నీచబడ్డాడు కదా, ఇంకా ఏమిస్తాడంటే నీచబడినవాడు ఏమిస్తాడు ఈ ఫలితాలన్నీ కూడా ఊరికి ఏదో చెప్తున్నారు మీరు అనేటువంటి అనుమానం వచ్చినప్పటికీ కూడా దాన్ని ఏ విధంగా అంటే ఆ భాగ్యస్థానంలోనే సంచారం చేస్తున్నటువంటి వారు శనిదేవుడు సంచారం చేస్తూ ఉన్నాడు అక్కడ. అంటే భాగ్యాది ఈ యొక్క వృషభ రాశి వారికి భాగ్యాధిపతే శని, భాగ్యరాజ్యాధిపతి శని, భాగ్యాధిపతి భాగ్యంలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆయనకి అద్భుతమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశాలు శని గ్రహానికి ఉంది. అటువంటి శని స్వక్షేత్రంలో సంచారం చేసే శని భగవానుతోటి గురువుగారు కలిసి సంచారం చేస్తున్నారు ఇప్పుడు. అంటే గురువుగారికి అష్టం మకర రాశి నీచం అయినప్పటికీ కూడా ఆ భంగం జరిగిన నీచానికి రాజయోగం పట్టించింది. ఎందుకని శనిగ్రహ శనియుతుడైనటువంటి యొక్క గురువుగారికి, అందరూ శనియుతుడు కాదు, స్వక్షేత్రంలో సంచారం చేస్తున్నటువంటి యొక్క శని, తర్వాత అష్టమ భాగ్యాధిపతి అయినటువంటి యొక్క శనితో కూడి గురువుగారు సంచారం చేస్తున్నారు కాబట్టి వృషభ రాశి వారికి రాజయోగాన్ని ఇస్తున్నారు, నీచభంగం పోయి రాజయోగాన్ని ఇస్తున్నారు అని చెప్పాలి. కాబట్టి రైతమూర్తిగా ఉండేటువంటి ఈ యొక్క గురువుగారు అన్ని విధాల యోగదాయకంగామైనటువంటి యొక్క ఫలితాన్ని వృషభ రాశిలో వారికి ఇవ్వబోతున్నారు. ఆయన ధనకారకుడు, కుటుంబ కారకుడు, కాబట్టి ధనాన్ని ఇస్తాడు, కుటుంబ సౌఖ్యాన్ని ఇస్తాడు, తర్వాత సంతోషం వెళ్ళిపెరుస్తుంది, ఇంట్లో శుభకార్యాలు కలిసి వస్తాయి. చిన్న ఏదో అపార్ట్మెంటు ఇల్లు ఏదైనా కొనటానికో లేదా కట్టడానికో ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. విద్యార్థులకి విద్య కూడా చాలా బాగా వస్తుంది ఈ యొక్క రైతమూర్తిగా గురువుగారు సంచారం చేస్తూ ఉన్నప్పుడు అని. అంటే ఇప్పుడు మనం ఇందాక నేను చెప్పి మనం చేసినట్టుగా మీకు గురువుగారు ఏ నక్షత్రంలో
సంచారం, గురువుగారు ఇప్పుడు మకర రాశిలో సంచారం చేస్తూనే ఉన్నారు అన్నారు. దీంట్లో కూడా కొంత విపులీకరిస్తే నక్షత్రం దాంట్లో మకర రాశిలో ఉత్తరాషాఢ శ్రావణం ధనిష్ట మూడు నక్షత్రాలు ఉన్నాయి. అంటే ఈ మూడు నక్షత్రాలు దాటిన తర్వాత ఇంకో దాంట్లోకి వెళ్తారు ఆయన. అప్పుడు దాన్ని బట్టి మనం ఏం చెప్పుకోవాలంటే గురువుగారు ఇప్పుడు ఏ నక్షత్రంలో సంచారం చేస్తున్నారు అంటే 7వ జనవరి 7వ తారీఖు నుండి శ్రవణ నక్షత్రంలో సంచారం చేయబోతూ ఉన్నారు గురువుగారు శ్రవణ నక్షత్రంలో. ఇప్పుడు ఈ వృషభ రాశిలో ఉండేటువంటి నక్షత్రాలు ఏమిటి? కృత్తిక, రోహిణి, మృగశిర. కృత్తిక మిగతా 2, 3, 4 పాదాలు. వారికి శ్రవణ నక్షత్రంలో సంచారం చేసే గురువుగారు ఏమవుతారు? సంపత్తారాబలంలో ఉన్నారు. కృత్తిక రోహిణి సంపత్తారాబలంలో ఉన్నారు కాబట్టి మంచి ఫలితాలు ఇస్తాడు నక్షత్ర వారీగా తీసుకున్నప్పటికీ. రాశిగా రోహిణి నక్షత్రం ఆయన అనుజన్మతారలోనే ఉన్నారు. రోహిణి, హస్త, శ్రవణ ఈ మూడు ఒకే నక్షత్రాలు, అంటే ఒకే చంద్ర నక్షత్రాలు అవి కనుక ఆనందంగా ఉంటుంది. అనుజన్మతారాబలం కూడా బాగా గట్టిగా ఉంది. తర్వాత మృగశిర నక్షత్రం వారికి మృగశిర నక్షత్రం పరమమిత్రతారలో సంచారం చేస్తూ ఉన్నారు గురుగారు. కాబట్టి ఓవరాల్గా కృత్తిక, రోహిణి, మృగశిరా నక్షత్రం వారికి వృషభ రాశి మొత్తానికి కూడా అనుకూలమైనటువంటి సంచారంలోనే ఉన్నారు గురుగారు. ఇప్పుడు మనం శనిగ్రహ సంచారం పరిశీలన చేద్దాం. శని 9 రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నారు. బాగుంది, రజితమూర్తి అనగానే మనకు అర్థమైపోయింది మంచి ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నారు, ఇస్తున్నారు శనిదేవుడు అని. శని ఇందాక చెప్పుకున్నాం మన వృషభ రాశికి భాగ్యరాజ్యాధిపతి, అంటే 9, 10 స్థానాలు చాలా మంచివి. ఆ స్థానానికి అధిపతే శని అయినాడు. ఆయన స్థానంలోనే 9 సంచారం చేస్తూ ఉన్నాడు, అంటే రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. భాగ్యాధిపతి భాగ్యంలో సంచారం చేస్తూ ఉన్నాడు కనుక శుభప్రదమైనటువంటి యొక్క సంచారం, ఆరోగ్యం చాలా బాగా ఉంటుంది. తర్వాత అన్ని పనులు కూడా ఆయన వీరు మీరు వృషభ రాశి వారు చేపట్టి కృతకృత్యులు అవుతారు, ఆ పనిని సాధించుకోగలుగుతారు ఈ యొక్క శని యొక్క అనుగ్రహం మూలంగా కూడాను. ఇప్పుడు శని మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నారని చెప్పిన అన్నం బాగానే ఉంది. అయితే ఏ నక్షత్రాల్లో సంచారం చేస్తున్నారు ఆయన? ఇందాక చెప్పినట్టు మకర రాశిలో ఉండేది ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు. ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ట, ఇవి ధనిష్టార్థం. ఈ మూడు నక్షత్రాలు ఇంట్లో ఏ నక్షత్రంలో వారు సంచారం చేస్తున్నారు, ఒకదాని తర్వాత ఒకదాని చేస్తారు. ఈ మూడు నక్షత్రాలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ రాశిలోకి ప్రవేశం చేస్తారన్నమాట. అందులో ఇప్పుడు శని ఉత్తరాషాఢ నక్షత్రంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఉత్తరాషాఢ నక్షత్రానికి వృషభ రాశిలో ఉండేటువంటి కృత్తిక, రోహిణి, మృగశిర నక్షత్రాలు ఎలా ఉంటాయి అని. కృత్తిక నక్షత్రం వారికి ఉత్తరాషాఢ నక్షత్రం అనుజన్మతార అవుతుంది, ఆ సంచారం బాగుంది. ఇంకా తర్వాత రోహిణి నక్షత్రం వారికి పరమమిత్రతార అవుతుంది, బాగా ఉంది. మృగశిర నక్షత్రం వారికి ఉత్తరాషాఢ నక్షత్రం వారికి మిత్రతార అవుతుంది. కాబట్టి తారాబలంతో పాటుగా తారాబలంతో ఇక్కడ ఉండేటువంటి యొక్క నక్షత్రాలకి చెప్పడం అనేటువంటిది ఇదొక పద్ధతి. ఈ పద్ధతి ప్రకారం కూడా మనకి ఈ శని అనుకూలంగా ఉన్నాడు. మరి 21 తర్వాత నుండి అండి, ఇప్పుడు 1 నుంచి 20 వరకు శని ఉత్తరాషాఢ నక్షత్రంలో సంచారం చేస్తూ ఉన్నారు, అంటే 4వ పాదంలో. మరి 21 నుంచి శ్రవణ నక్షత్రంలోకి ఆయన రాబోతూ ఉన్నాడు. ఇందాక గురువుగారు శ్రవణ నక్షత్రంలో ఉంటే ఎటువంటి ఫలితాలు ఇస్తారు అని చెప్పిన ఏ తారాబలం అవుతుందని చూసుకున్నాం మనం. కాబట్టి కృత్తిక వారికి ఈ శ్రవణ నక్షత్రం సంపత్తారవుతుంది, రోహిణి వారికి అనుజన్మతారవుతుంది, అలాగే మృగశిర వారికి పరమమిత్రతారవుతుంది. కాబట్టి శనిదేవుడు 1 నుంచి 20, 21 నుంచి తర్వాత కూడా అనుకూలంగా ఉన్నారు, అత్యంత అనుకూలంగా. ఓవరాల్గా వృషభ రాశి వారికి గురు శనుల సంచారం చాలా బాగా ఉంది. ఒక్కొక్క నక్షత్రం తీసుకున్నప్పటికీ కూడా ఆ తారాబలం కూడా చాలా బాగా ఉంది కాబట్టి అద్భుతమైన ఫలితాలు మీరు పొందబోతూ ఉన్నారు గురువు శని యొక్క సంచారం మూలంగా. తర్వాత రాహు ఎక్కడ సంచారం చేస్తున్నారు? రాహు సంచారం మనకి వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు, జన్మరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు వృషభ రాశి. మీ రాశిలోనూ సంచారం చేస్తూ ఉన్నారు రాహువు. తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నారు. తామ్రమూర్తిగా సంచారం చేస్తున్నప్పటికీ మనకి ఏం ఫలితాలు ఇస్తారండి అని చెప్పిన మనం అనుకున్నాం. కానీ అక్కడ
వచ్చే స్థితిలో సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి కాబట్టి సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలైనా సరే రాహు ఈ వృషభ రాశి వారికి ఇవ్వబోతున్నాడు. రాహుకు సంబంధమైనటువంటి యొక్క బాధలు మాత్రం ఉండవు. అసలు ఇప్పుడు ఏమి ఇవ్వకపోయినప్పటికీ ఉన్నది ఉన్నట్టుగా ఉంచినా కానీ చాలు గ్రహ సంచారం మనకి, అది దీంట్లో మనం తెలుసుకోవాల్సింది. అందువల్ల రాహువు తామ్రమూర్తిగా ఉన్నప్పటికీ ఉచ్చ స్థితిలో మీ రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి అది ఫలితాలు బాగానే ఉంటాయి. లేకపోతే కేతువు యొక్క సంచారం ఎలా ఉంది? కేతు సంచారం వృశ్చిక రాశిలో ఏడింట సంచారం చేస్తూ ఉన్నాడు. ఆయన కూడా తామ్రమూర్తిగానే సంచారం చేస్తూ ఉన్నారు. అంటే ఈ వృశ్చిక రాశిలో ఏడింటి సంచారం చేస్తూ ఉంటే ఒక రకమైనటువంటి యొక్క భయాందోళనలు కలుగుతాయి వృషభ రాశిలో ఉండేటువంటి వాళ్ళకి. అంటే ఆరోగ్యరీత్యా కానివ్వండి, మిగతా ఏదో ఆలోచనలు పెట్టుకుని ఇది ఈ మనకి ఏమిటి, ఈ అనారోగ్యం నుంచి బయటపడతామా మనం, లేదా ఈ ఆపదలోంచి బయటపడతామా, లేదా ఈ చిక్కులు వచ్చినా ఈ చిక్కులోంచి ఏమన్నా బయటపడతామా, ఇట్టా రాకపోయినా వస్తాయేమో అనేటువంటి యొక్క ఆలోచనతోటి భయం పట్టుకుంటుంది. అటువంటి దాన్ని కలుగజేస్తాడు కేతువు. కనుక మీరు తప్పనిసరిగా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని చదువుకోండి, కంపల్సరీగా చదువుకుంటే మంచిది అని చెప్తున్నాను. ఇప్పుడు మనకి రవిగ్రహం యొక్క సంచారం ఏ విధంగా ఉన్నది అని చెప్పి తెలుసుకుందాం. రవిగ్రహ సంచారం మొట్టమొదటి ఫస్ట్ హాఫ్ నెలలో మొట్టమొదటి హాఫ్ ధనుర్రాశిలో సంచారం చేసిన ఎందుకంటే ఇప్పుడు ధనుర్మాసం కదండి. ధనుర్మాసం అంటే రవి ధనుర్రస్సులో రాశిలో సంచారం చేస్తే ధనుర్మాసం అంటాం. కాబట్టి ఫస్ట్ హాఫ్ అంతా కూడా ధనుర్మాసం. దాని తర్వాత 14 తర్వాత ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాడు, మకర రాశి, అది మకర సంక్రమణం. ఈ జనవరిలో వచ్చేటువంటి పెద్ద పండగ మనకి మకర సంక్రాంతి పండగ. కాబట్టి మొట్టమొదటి మకర సంక్రాంతి వరకు కూడా ఎలా నడుస్తుంది అంటే ఆయన అసలు ఈ రవి ఏమవుతాడు వృషభ రాశి వారికి, వృషభం మిథునం కర్కాటకం సింహం నాలుగో వాడు అవుతాడు. అంటే నాలుగో వాడు అంటే అది హయ్యర్ ఎడ్యుకేషన్ అయినా అవ్వచ్చు, వృత్తి స్థానం అయినా అవ్వచ్చు, జీవన స్థానం అవుతుంది నాలుగోది. కాబట్టి జీవనస్థానాధిపతి అయినటువంటి యొక్క రవి మనం ఫస్ట్ హాఫ్లో కూడా ధనుర్రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వృషభ రాశికి ధనుర్రాశి ఏమవుతుంది, 8వ రాశి అవుతుంది. అయితే అది మిత్రక్షేత్రమైంది రవికి. ధనుర్రాశికి అధిపతి గురువుగారు కాబట్టి గురు రవి ఇద్దరు కూడా మిత్రులు కాబట్టి మిత్రక్షేత్రంలో సంచారం చేసేటువంటి యొక్క రవి మంచి ఫలితాలని ఇస్తాడు. చెరుపు మాత్రం చేయడు, ఆరోగ్యం మెయింటైన్ అవుతుంది. 15 తర్వాత నుంచి మకర సంక్రాంతి పండుగ నాడే, మకర సంక్రాంతి పండుగ నాడు మకర రాశిలో ప్రవేశించబోతూ ఉన్నారు రవి. అది 9వ స్థానం అవుతుంది. భాగ్యస్థానంలో సంచారం చేస్తారు కాబట్టి వృషభ రాశి వారికి అది బాగానే ఉంటుంది. అయితే అక్కడే ఇప్పుడు మీకు చంద్రుడితో సహా నాలుగు రాశులు కలుస్తాయి. తర్వాత బుధుడు కూడా అక్కడికే వచ్చి చేరుతూ ఉన్నారు కాబట్టి రవి, గురు, శని, బుధుడు, తర్వాత చంద్రుడు, 5 గ్రహాలు మకర రాశిలో కలవబోతూ ఉన్నాయి. అది పంచగ్రహ కూటమి అన్నమాట, అది అక్కడ మకర రాశిలో జరగబోతుంది. అది బుధ రవిలు ఇద్దరు కలిసి కూడా సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి శని యొక్క స్థానం రవికి శత్రుక్షేత్రం అయినప్పటికీ కూడా బుధుడు అక్కడ ఉన్నారు కాబట్టి, గురుగారు కూడా అక్కడే ఉన్నాడు కాబట్టి ఆ సంచారం రవి సంచారం పర్వాలేదు కలిసి వస్తుంది అని చెప్పిన. అసలు ఈ 5 గురు యొక్క సంచారం ఏ విధంగా ఉంటుందండి అనేటువంటిది వేరే ఎపిసోడ్లో చెప్పుకోవడం జరుగుతుంది. అక్కడ ఇంకా డీటెయిల్స్గా చెప్తాను. ఆ వీడియోలో మీరందరూ కూడా వీక్షించవలసిందిగా మనం చేస్తున్నాం. ఇప్పుడు రవి సంచారం అయిన తర్వాత కుజుడు యొక్క కుజగ్రహ సంచారం. కుజుడు వృషభ రాశి వారికి ఏమవుతాడు, 11 అంటే లాభాధిపతి, సప్తమాధిపతి. లాభ సప్తమాధిపతి అయినటువంటి యొక్క కుజుడు ఎక్కడ సంచారం చేస్తున్నారంటే జనవరి నెల అంతా కూడా మేషరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు. జనవరి నెల అంతా కూడా మేషరాశి అంటే మీకు ఏ రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు, మేషరాశిలో ఏ రాశిలో సంచారం చేస్తున్నారు అంటే వ్యయాధిపతి వ్యయంలో సంచారం చేస్తూ ఉన్నారు. అది కుజుడి యొక్క విశేషం వృషభ రాశి వారికి. వ్యయాధిపతి వ్యయంలో సంచారం చేస్తున్నాడు, మంచిదే కదండి. వ్యయాధిపతి ఎక్కడో సంచారం చేస్తే అది వ్యయం అవుతుంది, కానీ వ్యయాధిపతి వ్యయంలో సంచారం చేస్తూ ఉంటే వ్యయంలో నుంచి లాభం వస్తుంది.
అది అన్వయం చేసుకోవడంలో మనం అలా అన్వయం చేసుకోవాలి దాన్ని. కానీ వ్యయాధిపతి వ్యయ స్థానంలో సంచారం చేయడం చాలా ముఖ్యమైనటువంటి ఒక విషయం, మంచి శుభప్రదమైనటువంటి ఒక విషయం. శుభప్రదమైనటువంటి వాటికి వ్యయం చేస్తారు అని అర్థం. అంటే శుభవ్యయం చేస్తారు అంటే ఏం చెప్పాలి, ఇంట్లో కొన్ని శుభకార్యాలు కలిసి వస్తాయి, ఏదైనా పొలమో ఇల్లు ఏదైనా కొనటం జరుగుతుంది, అపార్ట్మెంట్ ఏదైనా తీసుకోవడం జరుగుతుంది, ఇలాంటివి కూడా జరుగుతాయి. వృషభ రాశి వారికి కుజుడు యొక్క అనుకూల సంచారం మూలంగా వ్యయ స్థానాధిపతి వ్యయంలో సంచారం చేస్తూ ఉండటం మూలంగా. తర్వాత శుక్రగ్రహ సంచారం ఎలా ఉన్నది. శుక్రుడు మీ వృషభ రాశి వారికి ఏమవుతారు, మీ రాశి అధిపతి శుక్రుడు. తర్వాత ఆరో స్థానం తులారాశి కూడా అధిపతి శుక్రుడే. ఈ రెండు ఆయనవే. ఇప్పుడు ఆయన సంచారం గురించి తెలుసుకుందాం. ఆయన సంచార ప్రభావం వృషభ రాశి మీద ఎలా ఉంటుంది. జనవరి 3వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు కూడా శుక్రుడు ధనుర్రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. ధనురాశి ఏమవుతుంది దీనికి, మీ యొక్క రాశికి వృషభ రాశి వారికి 8వ ఇల్లు అవుతుంది. 8వ ఇంట్లో సంచారం చేస్తూ ఉన్నాడు. ఇది 3 నుంచి 27 వరకు న్యాయంగా 8వ ఇంట్లో సంచారం చేస్తే అంత అనుకూలమైనటువంటిది కాదు అని చెప్పిన శాస్త్రం చెప్పింది. గోచార శుక్రుడు 8 సంచారం చేస్తే అంత అనుకూలమైనటువంటిది కాదు అని చెప్పిన, లేనిపోయినటువంటి ఇక భయాలు పెట్టుకుంటారని చెప్పిన కూడా చెప్పింది. అయితే అంతవరకు మనం ఆగిపోకూడదు, ఇంకా లోతుగా ఇంకో వేరే చోట ఇంకోటి చెప్పారు, దాన్ని మనం తెచ్చుకోవాలి ఇక్కడికి. ఇప్పుడు మనం ఈ జనవరి 3 నుంచి 27 వరకు కూడా ధనుర్రాశిలో 8 సంచారం చేస్తూ ఉంటే గోచార శుక్రుడు 8 సంచారం చేస్తూ ఉంటే ఏదంతా భయపడుతూ ఉంటారు, లేనిపోయిన భయాలన్నీ కూడా పెట్టుకుంటూ ఉంటారు అని చెప్పినని శాస్త్రం చెప్పింది. అంతవరకు వదిలేసేయండి, దాన్నే చెప్పేసేసి వదిలేయటానికి మనకి అర్హత లేదు. ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయా ఇలాంటివి అనేటువంటిది కూడా చూసుకోవాలి. మంచి ఫలితాలు ఏమన్నా ఇలాంటి వాటికి ఏమన్నా ఎక్కడైనా చెప్పారంటే బేర్ యాక్ట్ కాకుండా దానికి రూల్స్ ఉంటాయి. ప్రతి యాక్ట్కి రూల్స్ ఉంటాయి, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ కానీ సేల్స్ ట్యాక్స్ యాక్ట్ కానీ అన్నింటికి కూడా రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ కూడా తీసుకోవాలి, కరోలరీస్ తీసుకోవాలి. ఇక్కడ ఈ శుక్రుడు అనేటువంటి వారు వృషభ రాశి వారికి 6వ ఇంటివాడు. 6వ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడని చెప్పుకున్నా, 8వ ఇంట్లో ఉన్నాడని చెప్పుకున్నాం. 6 కానీ 8 కానీ 12 కానీ ఒకళ్ళింటో ఇంకోటి కనుక ఉండేటట్టు అయితే శుభ ఫలితములు ఇస్తారు అని చెప్పినని ఇంకో శాస్త్రంలో అక్కడే చెప్పారు. అది కూడా దాన్ని ఇక్కడికి తీసుకొచ్చుకోవాలి. కాబట్టి ఒక రకంగా ఈ భయాందోళనలు ఉంటాయి కాబట్టి మనకి పెద్దగా ఉపయోగపడదేమో అని అనేటువంటి దానికి బదులు 6వ ఇంటి వాడు 8వ ఇంటో సంచారం చేస్తే అద్భుతమైనటువంటి యొక్క ఫలితాలను ఇస్తాడు అని చెప్పినని చెప్పిన దాన్ని మనం ఇక్కడ తెచ్చుకుంటే శుక్రుడు అత్యంత అనుకూలమైనటువంటి వాడుగా మనకి చెప్పుకోవాలి. జనవరి 3 నుంచి 27 వరకు వృషభ రాశి వారికి చూసారు ఎంత సూక్ష్మంగా ఉంటాయో, చాలా శాస్త్రం చాలా గొప్పది. అందుకనే మనం భగవద్ అనుగ్రహం చేసుకొని ఏదో కాస్త ఈ చెప్పేటువంటి వాడు కూడా దైవబలాన్ని పెంచుకుంటూ గురువుగారిని మననం చేసుకుంటూ వారి పాదపద్మలకు నమస్కారం చేసుకుంటూ మా గురువుగారు అయినటువంటి శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి పాదపద్మలను ఎప్పుడూ కూడా మనసులో ఉంచుకుని ధ్యానిస్తూ ఆయన ఆశీస్సుల్ని పొందు వారి వాక్కులు కానీ మనం చెప్పుకుంటూ ఉంటే ఆ ఇంతలావు గ్రంథంలోనూ ఎక్కడో ఇంకో చోట చెప్పబడినటువంటి ఈ యొక్క కోణాన్ని కూడా ఇక్కడ తీసుకొచ్చి చెప్పి మీకు మంచి విశేషాన్ని చెప్పడానికి అవకాశం కలుగుతుంది. అది నేను చేసేటువంటి చిన్న ప్రయత్నం. కాబట్టి మంచి ఫలితం ఇస్తాడు శుక్రుడు అని చెప్తున్నాను. మిగతా అంతవరకు ఆపేస్తే మాత్రం భయాందోళనగా చెందుతారు అని ఉంటుంది. కానీ ఈ ఫలితం ప్రకారం 6వ 8వ ఉండటం మూలంగా మంచి ఫలితాలు వస్తాయి. అలాగే 27 తెల్లవారుజామున 3:34 శుక్రుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు, భాగ్యంలో ప్రవేశిస్తాడు, మంచి ధనలాభం ఉంటుందని శాస్త్రం చెప్పింది. చాలా బాగుంటుంది. అలాగే బుధగ్రహ సంచారం, బుధుడు వృషభ రాశి వారికి 2, 5 స్థానాల వాడు, 2 మంచివే. 2 ధనస్థానం, వాక్స్థానం, విద్యాస్థానం 2, 5 సంతానస్థానం. ఈ 2 స్థానాలకి అధిపతి అయినటువంటి యొక్క బుధుడు ఎక్కడ సంచారం చేస్తున్నారు, జనవరి 4వ తారీఖు నుంచి మకర రాశిలో భాగ్యంలో సంచారం చేస్తూ ఉన్నాడు. ఇందా చెప్పుకున్నాం
పంచగ్రహ కూటమి రాబోతోందని. ఆ పంచగ్రహ కూటములో ఈ బుధుడు మకర రాశిలో ప్రవేశించడం, రవి అక్కడే ఉండటం, అది కొంత భాగ్యంలో ఉండటం బాగా ఉంటుంది. పైగా అది మిత్రక్షేత్రమైంది. మకర రాశికి అధిపతి శని, శని బుధుడు ఇద్దరు కూడా పరమమిత్రులు కాబట్టి అద్భుతమైన ఫలితాలు బుధగ్రహం ద్వారా వృషభ రాశి వారు పొందబోతున్నారు. అలాగే 25 నుండి ఆ తర్వాత కుంభరాశిలో ప్రవేశం చేస్తారు బుధుడు. అక్కడ అంటే అది 10వ రాశి అవుతుంది. చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు. అంటే ఓవరాల్గా బుధుడి యొక్క అనుగ్రహం, ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి యొక్క బుధుని యొక్క అనుగ్రహం మీ పిల్లలకు కూడా బాగా ఉంటుంది, బాగా చదువుకుంటారు, వాళ్ళ వల్ల మీకు సుఖ సంతోషాలు వస్తాయి అని చెప్పినని శాస్త్ర ప్రకారం చెప్తున్నాను. తర్వాత ఇన్ జనరల్గా చెప్పుకోవాలంటే వ్యవసాయదారులకి, ఇందాక విద్యార్థులకు కూడా చెప్పుకున్నాం బాగా ఉంది, వ్యాపారస్తులకి అనుకూలంగా ఉంది. అలాగే స్త్రీలకి, మరి కళాకారులకి, వీళ్ళకి శుక్రుడి యొక్క అనుగ్రహం బాగా ఉంది. వ్యవసాయదారులకి పర్వాలేదు. మరి న్యాయవాదులకి, వీరికి కూడా రవి యొక్క అనుగ్రహం మూలంగా న్యాయవాదులకి మంచి ఉంటుంది. కుజచంద్రుల యొక్క మూలంగా, సంచారం మూలంగా డాక్టర్లకి కూడా బాగా ఉంటుంది. ఇప్పుడు మాసాధిపతుల గురించి చెప్పుకుందాం. మాసాధిపతులు కృత్తికా నక్షత్రం వారికి 1 నుంచి 13 వరకు కూడా గురువుగారు మాసాధిపతిగా ఉన్నాడు. దాని తర్వాత నుంచి శని మాసాధిపతిగా వచ్చాడు. కనుక సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదువుకోండి, 33 శ్లోకాలు ఉంటాయి. ఆదిశంకరాచార్యులు వారు మనకి అందించినటువంటి యొక్క గొప్ప అది ధ్యానం, యోగానికి సంబంధించినటువంటి యొక్క స్తోత్రాలు చాలా అద్భుతంగా ఉంటాయి. అర్థం మనకి తెలుసుకుంటే మంచిదే, ఒకవేళ తెలియకపోయినప్పటికీ కూడా మహానుభావులు చదివారు యూట్యూబ్లో, దాన్ని వింటే సరిపోతుంది. మనం మంచి వేద పండితులు చదివారు, అది వినండి చక్కగా. గురువుగారు గురుస్తోత్రం చదువుకోండి, అలాగే శని స్తోత్రం నీలాంధ్ర సమాభాసం, అది కూడా ఒక 21 పర్యాయం చదువుకోండి. అది కృత్తికా నక్షత్రం వారు అంటే 2, 3, 4 పాదముల వారు. రోహిణీ నక్షత్రం వారు అన్ని పాదాల వారికి 1 నుంచి 13 వరకు కూడా చంద్రుడు మాసాధిపతి. ఆ తర్వాత నుంచి సెకండ్ హాఫ్ కుజుడు మాసాధిపతి. కాబట్టి మీరు లక్ష్మీ అష్టోత్రాన్ని పారాయణ చేసుకోండి, కుంకుమ పూజ చేయండి అమ్మవారికి, లక్ష్మీ అమ్మవారికి. తర్వాత సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదువుకోండి, లేదా కుజ స్తోత్రం చదువుకోండి, చాలా బాగా ఉంటుంది. మృగశిరా నక్షత్రం వారు 1, 2 పాదాల వారు ఈ వృషభ రాశిలో ఉంటారు. 1 నుంచి 13 వరకు కూడా శుక్రుడు మాసాధిపతిగా ఉన్నాడు. అలాగే 14 తర్వాత నుంచి బుధుడు మాసాధిపతిగా ఉన్నాడు. 2 శుభగ్రహాలు. మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఆరాధన చేసుకోండి, అట్లాగే ఈ లక్ష్మీ అష్టోత్రం తోడు కుంకుమ పూజ చేసుకోండి, అది అష్టోత్రమైనా చదువుకోండి. తర్వాత విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయండి, సత్ఫలితాలు వస్తాయి. అదృష్ట సంఖ్య 6, 3, 4, 5, 8 ఆది శుక్రశని బుధవారాలు కలిసి వస్తాయి. వృషభ రాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాస్థానంలో ఉండేటువంటి సత్ఫలితాలను ఇవ్వాల్సిందిగా పరమాత్మను ప్రార్థన చేస్తూ, సర్వేదనా సుఖనో భవంతు, స్వస్తి.